నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాభిప్రాయం సేకరించారు కదా, సో ఆ ప్రజాభిప్రాయానికి సంబంధించినటువంటి ఆ విస్తృత స్థాయి సమావేశంలో వీళ్ళు ఏమంటారు అంటే 10 ఎకరాలలోపు ఇస్తే చాలు అని చెప్తా ఉన్నారు. సో ఇది కూడా గ్యారంటీ కాదు, 5 ఎకరాల 10 ఎకరాల క్లారిటీ ఏం రాలే ఇంకా. బట్ చాలా మంది అభిప్రాయము 5 ఎకరాల వరకేం చెప్పినారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఇగో నాగమణి ఖమ్మం జిల్లా నుంచి ఒక ఆమె ఏమంటారు అంటే, రైతు భరోసా స్కీమ్ ను చిన్న సన్నకారు రైతులకు పరిమితం చేయాలి, భూస్వాములకు ప్రభుత్వ ఉద్యోగులకు శ్రీమంతులకు రద్దు చేయాలి, రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎరువులు పురుగు మందులు సో వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీపై అందించాలి, అధికారులు పారదర్శకంగా వివరించి అర్హులను మాత్రమే రైతు భరోసాను ఎంపిక చేయాలంటూ గ్రామాలలో ఇది సాధ్యమవుతుంది అనేది నాకైతే పెద్ద ప్రశ్న. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాయి అక్కడ ఉన్నటువంటి పరిపాలన, అంటే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళతో. సో వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది తప్ప వాళ్ళు వాళ్ళను కాదని మరీ ఆపే పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. గతంలో ఎప్పుడు జరగలేదు అట్లా. రేషన్ కార్డులతో సహా, ఇందిరమ్మ ఇండ్లతో సహా, డబల్ బెడ్రూమ్లతో సహా, దళిత బంధు దాకా ఏది అయినా లోకల్ నాయకత్వానికి, లోకల్ ఎమ్మెల్యే చెప్తేనే ఇచ్చినట్టు, లోకల్ నాయకత్వం చెప్తేనే ఇచ్చినట్టుగా మనం చూసినాము. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారు కాబట్టి ఇది కూడా రేపు పొద్దున ఒకవేళ భూస్వాములకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వద్దు అంటే వాళ్ళు ఇప్పించుకుంటారు. లోకల్ నాయకత్వము వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు అవసరమైన వాళ్ళకు, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ సానుభూతి పరులకు ఉంటారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళకి ఇప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి దీనిపైన ఇంత కఠినంగా ఉండే శక్తి ఉందా మరి ప్రభుత్వం దగ్గర? నాకైతే డౌట్ అయ్యేది. రేవంత్ రెడ్డి దగ్గర మరి ఇంత కఠినతరంగా అమలు చేసే పరిస్థితి ఉంటదా అనేదే నాకు పెద్ద డౌట్. సో రైతులు ఇక్కడ చూడండి, రైతులకు కౌలు రైతులకు మధ్య కేసీఆర్ చిచ్చు, రైతులకు కౌలు రైతులకు మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టిండు. కౌలు రైతులను తీవ్రంగా అవమానించడం వల్లనే ఆయన ఓడిపోయిండు, వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తొలగించిండు. సో రైతుల భూమిలో హక్కులు కావాలని కౌలు రైతులు కోరుకోవడం లేదు, కానీ కౌలు రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలి, కౌలు రైతులకు కూడా సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, ఎరువులు అందించాలని చెప్పి చెప్తారు. కానీ నేనేమంటున్నానంటే 100కి 100% కౌలు రైతులకు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇస్తా అని చెప్పి వీళ్ళు అన్నారు కదా, 100% అది ముందర పడదు, అది నాకు తెలిసినంత మట్టుకు. ఎందుకోసం అంటే గతంలో కూడా బీఆర్ఎస్ ఒక ప్రయత్నం చేసి ఓడిపోయింది, ఊరుకున్నది కూడా. కౌలు రైతులకు రైతులకు మధ్య ఎలాంటి లీగాలిటీ ఉండదు, ఒప్పందం ఉండదు, ఒప్పంద పత్రాలు ఉండేవి కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. రైతు భరోసా ఒక్కసారి కౌలు రైతుకు పడింది అనుకో, ఆయన నా భూమి అని చెప్పి రేపొద్దున ఎప్పుడైనా క్లెయిమ్ చేసే అవకాశం కానీ, లేకపోతే అలాంటి పరిస్థితులు వెళ్ళి రేపొద్దున వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టే అవకాశం ఉంటుంది, వాళ్ళ మధ్య గొడవలే అవకాశం ఉంటుంది. అందుకోసమే కౌలు రైతులకి ఈ రకంగా సహాయం చేస్తే మాత్రం డెఫినెట్ గా నష్టపోతారు. వ్యవసాయ కూలీలకు ఇస్తామని చెప్పినటువంటి ఏదైతే భరోసా ఉందో అట్లా ఇంప్లిమెంట్ చేస్తే పర్లేదు, కానీ కౌలుకు మధ్య గనక వీళ్ళు ఇన్వాల్వ్ అయితే ప్రభుత్వం ప్రతి గ్రామంలో చిచ్చు పెట్టినట్టే, ప్రతి రైతు కౌలు రైతు మధ్య చిచ్చు పెట్టినట్టే. దానికి లీగల్ గా ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. ఈయన భూమిని ఆయనకు కాంట్రాక్ట్ ఇస్తే ఆ లీజు ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ ఒప్పందం ఉండాలి, ప్రభుత్వానికి కొంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఒప్పందంతో పాటు వాళ్ళకు ఖర్చుతో ముడిపడ్డటువంటి అంశం. ఆ తర్వాత మధ్యలో వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాలంటే కూడా సమస్యలు వస్తాయి. ఒక కాంట్రాక్ట్ అంటే ఒక అతనికి లీజుకి ఇచ్చి కౌలుకి ఇచ్చి రేపొద్దున ఇంకొక ఆయనకి ఇవ్వాలంటే కూడా ఇవ్వలేని పరిస్థితి. ఒక ఆయనకు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఒకరికి, 5 ఎకరాలకు ఒకరికి ఇవ్వాలంటే కూడా సమస్యలు వస్తాయి. ఇట్లా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అందుకోసమే కౌలు రైతులకు రైతులకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని నేను గతంలో కూడా చెప్పినా, ఇది ఇస్తా అన్నది మాత్రం శుద్ధ అబద్ధం. భవిష్యత్తులో అది జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు. ఆ కాయిదాలన్నీ కూడా రేపు పొద్దున ఎంత గొడవకు దారితీస్తాయంటే, రేపు ఆ రైతు భరోసా అంతా నాకే పడ్డది, కావాలంటే భూమి నా పేరు మీదే ఉంటుండే కానీ వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి భవిష్యత్తులో ఎన్నో గొడవలు తీసుకొస్తారు. సో అలాంటి పరిస్థితి వస్తుంది. ప్రతి ఊర్లో ప్రతి రైతుకు కౌలు రైతుకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమే ఈ కౌలు రైతులకు భరోసా అని చెప్పి, అందుకోసమే గతంలో కేసీఆర్ వెళ్ళడానికి చాలా భయపడ్డాడు ఈ అంశాన్ని.